జై గోమాత. గావో విశ్వస్య మాతర, గోమాత విశ్వానికి తల్లి. భాద్రపద శుక్ల చవితి, వినాయక చవితి. దేశమంతటా హాలాహలం కోలాహలంగా జరుపుకునే అతిపెద్ద పండగల్లో వినాయక చవితి ప్రధానమైనది. అసలు ఇంత వినాయక చవితికి ఇంత ప్రాధాన్యత ఎందుకు? అసలు దేవుడు అనేవాడు ఏనుగుతలతో ఉంటాడా? ఏనుగుతల ఉంటే ఆయన్ని దేవుడు అంటారా? దీనిలో ఏవో సూక్ష్మాలు, శాస్త్రీయత ఏదో ఒకటి తెలియాలి కదా మానవ జీవితానికి. దేవుడు అంటే నాలుగు చేతులు ఉంటాయి, మనిషికి రెండే చేతులు ఉంటాయి, దేవుడికి నాలుగు చేతులు ఎలా ఉంటాయి? అడిగేవాడికి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, చెప్పలేని వాడు ఏమో మా దేవుడు అంతే అని చెప్పేసి సమర్థించుకుంటూ ఉంటారు. కానీ శాస్త్రీయత తెలుసుకోవాలి. అన్ని దిక్కుల్లోనూ ఉండేవాడే దేవుడు. అందుకనే మనకి నాలుగు దిక్కులు ఉన్నాయి కాబట్టి నాలుగు చేతులు ఉంటాయి. కాబట్టి దిక్కులేని వాళ్ళు అడిగే మాటలకి మనం సమాధానాలు చెప్పలేక కాదు, చెప్పగలం, కానీ సంపూర్ణమైన అవగాహన అవసరం. అలాగే భారతీయ సనాతన ధర్మంలో ప్రప్రథమమైన పూజ గణపతి పూజ. అపరానికి కానీ పరానికి కానీ, అంటే మంచికి కానీ చెడుకు కానీ ముందు వినాయకుణ్ణి తలుచుకోకుండా మనం భారతీయ సనాతన సంస్కృతి ఏ పని మొదలు పెట్టదు. ఎందుకంటే ఒక పని చెయ్యాలి అంటే మనకి బుద్ధి కుశలత ఉండాలి. సరే, ఇంతాక నేను ప్రస్తావించినట్టుగా వినాయకుడికి తల ఏనుగుతో ఎందుకు అంటే పురాణాలు చాలా విషయాలు చెప్తూ ఉంటాయి. కానీ జీవుడే దేవుడని చెప్పే మన సనాతన ధర్మమే, మరి దేవుడు అంటే వినాయకుడు అంటే ఏనుగు తొండంతో ఏనుగు తలతో ఉంటాడు అని చెప్పడంలో విషయము మనం సరిగ్గా గనక సమగ్రంగా గనక ఆలోచిస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. వినాయకుడు ఏనుగు తల. ఏనుగు అడవుల్లో చాలా పెద్ద జంతువు. ఆ పెద్ద జంతువు ఎంత సూక్ష్మగ్రాహి అంటే సూది కింద పడినా కూడా కళ్ళు తెరిచి చూడగలిగే శక్తి కలిగింది. అఖండమైన మేధస్సు కలిగినది. తన యొక్క తొండంతో మనం ఇవాళ సెల్ ఫోన్లు వాడుతున్నాం, అలాగే ఏనుగులు వాటి యొక్క తొండంతో సిగ్నల్స్ గాల్లోకి పంపించి వాటి పరివారానికి సిగ్నల్స్తో ఇవాళ మనం సెల్ ఫోన్లు కనిపెట్టి గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. కానీ సనాతన ధర్మంలో మొదటి నుంచి కూడా అవి గాలిలో సిగ్నల్స్ పంపించి ఇక్కడ ఆహారం ఉంది, ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ ఈ విధంగా ఉంది, నేను వస్తున్నాను అనే విషయాలు 50 రకాల సంజ్ఞలు అంటే సిగ్నల్స్ని పంపించగలిగే శక్తి సామర్థ్యం కలిగింది ఏనుగు. అంటే మానవుడు అటువంటి తెలివితేటలు కలిగి ఉండాలి, సూక్ష్మగ్రాహి అయి ఉండాలి. దేవుడు అంటే జీవుడు అని చెప్తున్నాం కదా, అలాంటి జీవతత్వంలో నీ యొక్క ప్రతిభా పాఠవాలు ఏనుగు విధంగా ఉండాలి. ఏనుగుకి ఎటువంటి శక్తి ఉన్నదో అటువంటి శక్తిని నువ్వు గ్రహించగలగాలి అని చెప్పటమే ఆ రూపంలో ఉండే అర్థం. ఎందుకంటే మనకు జేబులు కొట్టేసినా తెలియదు, అలాంటిది చిన్న సూది కింద పడితే చూసి పట్టుకోగలిగేది. వెలక్కాయ ఇస్తే దానిలో ఉండే వెలగ పండు గుజ్జుని తీసేసి కాయని కాయగా ఇవ్వగలిగే శక్తి, అంటే పనికి వచ్చేదాన్ని తీసుకొని పనికి రానిదాన్ని వదిలిపెట్టడం మనం గ్రహించాలి. అలాగే సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి కదా, ఆ మంచిని గ్రహించి చెడుని వదిలిపెట్టే శక్తిని మనం తెలుసుకోవాలని చేస్తారు వినాయకుడి యొక్క పూజ. అయితే ఇళ్లల్లో చేసే పూజ రోడ్ల మీదకి ఎందుకు వచ్చింది? ఇళ్లల్లో చేస్తాం కదా, 21 రకాల పత్రి ఎక్కడెక్కడో ఆకులన్నీ పట్టుకొచ్చి, ఇవాళ మనకి ఆ అవకాశం లేదు రోడ్డు మీద ఏ చెత్త అమ్మినా చెత్త తీసుకొచ్చి ఆయన మీద వస్తున్నాం. కానీ ఇదివరకు రోజుల్లో ప్రతి ఆయుర్వేదానికి మన యొక్క ఈ పండక్కి చాలా అభినవభావ సంబంధం. ఎందుకంటే వర్షాకాలంలో వస్తుంది భాద్రపద మాసం, ఆ మాసంలో వచ్చే ఆది వ్యాధులు ఏవైతే వస్తాయో ఆ వ్యాధుల్ని నివారించుకోవడానికి ఆయుర్వేద మూలికలు అంటే చెట్ల యొక్క ఆకులు బెరళ్ళు ఈ విషయాలు 21 కనుక మీకు తెలిస్తే, ఈ 21 తీసుకొచ్చి మీరు కనుక అప్పుడు వరదలు వచ్చే సమయం, నదులన్నీ ప్రవహించే సమయం, నీళ్లు మట్టితో కలుషితమయ్యే సమయం, ఈ 21 ఆకుల్ని తీసుకొచ్చి పూజించి నిమజ్జనం చేస్తే ఆ నిమజ్జనం చేసే ఆకుల్లోంచి ఆల్కలైడ్స్ వెలువడి నీటి పరిశుభ్రత అవుతుందని శాస్త్రీయంగా గుర్తించిన మన ఋషులు, ఇవాళ సైంటిస్టులు అని చెప్తున్నారు, మన ఋషులు సైంటిస్టుల కన్నా గొప్పవారు.
అలాంటి ఋషి తత్వంతో మనకి అందించి నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు. ఆకుల్ని తీసుకెళ్లి నీళ్ళల్లో వేస్తారు. కాదు కాదు, అది తెలుసుకోండి. ఏ ఆకు మీకు ఏ ఏ రోగాలను రుగ్మతను చేస్తుందో ఆ ఆకుల్ని తెలుసుకొని ఈ ఆకులన్నింటినీ పూజలో వినియోగించి నీళ్లలో నిమజ్జనం చేసినప్పుడు నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రప్రథమైన ప్రయత్నం. ఇంతకన్నా పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఇది సనాతన ధర్మములో మన ఋషులందరూ మానవాళి యొక్క శ్రేయస్సుని అభిలాషించి చేస్తున్న ఈ పండగల యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే బ్రిటిషర్స్ కాలంలో బాలగంగాధర శాస్త్రి నలుగురిని కలవనిచ్చేవారు కారు, నలుగురు కలిసి పండగలు చేసుకునేవాళ్ళు కారు. అలాంటి సందర్భంలో ఇళ్లల్లో పూజలు చేసే కన్నా 9 రోజుల నవరాత్రులు రోడ్ల మీద చేస్తే అందరం కలవచ్చు, జాతి యొక్క పటిష్టతను పెంచవచ్చు, మనకు ఉండే భారతావని మీద భారతదేశం యొక్క దేశభక్తిని మనం దైవభక్తిని దేశభక్తిని ఆంగ్లేయులకు తెలియచేయవచ్చు అనే ఒక ఆలోచనతో బాలగంగాధర శాస్త్రి గారు మొట్టమొదటగా ఆయన ప్రవేశపెట్టిన సామూహిక గణేష ఉత్సవాలను మొదలుపెట్టి రోడ్ల మీదకు పట్టుకొచ్చారు. కానీ ఆయన ఆలోచనని ఆయన లేకపోయినా ఆయన ఆలోచనలు ఈరోజు గల్లీ గల్లీల్లోనూ గణేష్ విగ్రహాలు మనం ఇవాళకి చేస్తూ వస్తున్నాం. ఆ రోజున ఉండే కాలమాన పరిస్థితులు. కానీ ఏ రోజున కూడా మనం బాలగంగాధర శాస్త్రి గారిని తలుచుకోవటంలా ఇవాళ మండపాల్లో. ఎందుకంటే ఈ విధంగా జనాలందరూ సామూహికంగా సంఘటితంగా ఏకమత్యంగా ఈ కార్యక్రమాలు చేయాలని రూపకల్పన చేసిన వ్యక్తిని మర్చిపోయినాం. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన మనిషి బాలగంగాధర తిలక్. అలాంటి బాలగంగాధర తిలక్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఇవాళ ఆయన వెళ్ళిపోయినా కూడా తరతరాలుగా ఈ కార్యక్రమాలు ఇలాగే జరుగుతున్నాయి. అయితే మన దౌర్భాగ్యం మట్టిది వినాయకులతో చేసే దీని నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వచ్చి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నాశనం పట్టిస్తున్నాం, నీటి కాలుష్యాన్ని పెంచుతున్నాం. క్యాడ్మియం మెక్యూరీ లాంటి రసాయనిక రంగులతో అద్ది ఆ విగ్రహాలను తొక్కి వెనక డ్యాన్సులు ముందు డ్యాన్సులు చేసి విగ్రహాల నీళ్లలో ముంచుతూ అవి కరగక నీటిని కాలుష్యం చేస్తున్నాం. నీరే జీవన ఆధారం జగత్తుకి. అటువంటి నీటిని ఎప్పుడైతే కాలుష్యం చేస్తున్నామో, చట్టాలు ఎన్నున్నప్పటికీ అతిక్రమించి రకరకాలుగా ఇవాళ చేస్తున్న విభిన్నమైన ఈ ఆకృతులు 5 ఫీట్లు 10 ఫీట్లు 15 ఫీట్లు ఇవన్నీ ఎన్నో ఫీట్లు చేసి ప్రకృతిని నాశనం పట్టిస్తున్నాం, ఈ నీటి కాలుష్యాన్ని పెంచుతున్నాం. అది తాగిన జంతువులు అనారోగ్య బారిన పడి చనిపోతే అవి తిన్న మానవులకి రకరకాల జబ్బులు వచ్చి ఇదంతా కూడా ఒక చైన్ ఫార్మింగ్ జరుగుతోంది. కాబట్టి నీటిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరిది. అందుకే శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ గోమయ వినాయక ఆవు పేడతో వినాయకులను తయారు చేయటం. ఎందుకు ఆవు పేడతో వినాయకులను తయారు చేయాలంటే 10 grams ఆఫ్ కౌడంగ్ ఈజ్ హ్యావింగ్ ఎ 3 trillion ఆఫ్ ప్రోబ్యాక్టీరియా. ఇది సైంటిఫిక్గా ఉన్నది, శాస్త్రీయంగా ఉన్నది, అందరు సైంటిస్టులు ఒప్పుకుంటున్నది ఈనాటి కాలపు వాళ్ళు. ఎందుకంటే దీనిలో యాంటీవైరల్ యాంటీబ్యాక్టీరియల్ యాంటీఫంగల్ అండ్ యాంటీ రేడియేషనల్ గుణాలు వాటిల్లో ఉన్నాయి. అటువంటిది గనక నీళ్లల్లో నిమజ్జనం చేస్తే నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. నీటి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా అక్కడ ఉండే జలచరాలకన్నిటికీ దీని నుంచి ఉద్భవించిన బ్యాక్టీరియా ఆహారంగా మారుతుంది. అదే కాకుండా భూమి యొక్క సారం పెరుగుతుంది. ఈ భూసారాన్ని పెంచుకోవటాన్ని జలవాయు కాలుష్యరహిత సమాజాన్ని స్థాపించాలని, జలము లేకపోతే జీవము లేదు అని గుర్తించాలని, నీటిని ఇన్ని నదులు ఉండి నీళ్లు కొనుక్కునే దౌర్భాగ్య స్థితికి భారతదేశం దిగజారిందని, ఉన్న నీరునైనా కానీ వచ్చే తరాలకు అందించేందుకు కావలసిన మానవ ప్రయత్నాలు చేయాలని, రీజన్ లేకుండా సీజన్లు మారిపోతుంటే ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని, ఇవన్నీ గుర్తించిన శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఆవు పేడతో విభిన్న రవైన రకాలతో చిన్న చిన్న సైజుల నుండి 1.5 feet దాకా విగ్రహాలను తయారు చేసి ఇది అమ్మకానికి కాదు నమ్మకానికి, అమ్మకాలకి. ఎందుకంటే గోశాలలు నడిపించాలి, గోశాలలు స్వావలంబనగా సెల్ఫ్ సస్టైన్గా ఉండాలి అంటే
వాటి ఉత్పత్తులతో పర్యావరణ పరిరక్షణ చేస్తూ పీఓపీ లాంటి వాటికి సబ్స్టిట్యూట్గా, ఎందుకంటే పీఓపీ మూలాన వచ్చే ఏదైతే మనకి నష్టాలు ఉన్నాయో ఆ నష్టాలను కలగనీయకుండా భూసారాన్ని పెంచుతూ నీటి కాలుష్యాన్ని తగ్గిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టింది శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్. కాబట్టి మీ అందరూ విఘ్నులు ప్రాజ్ఞులు అందరూ, మీరందరికీ తెలియని వాళ్ళు కాదు, అందరూ పండగ చేసుకునే వాళ్ళమే. కానీ 21 ఆకులు, ఏ ఆకులు ఉన్నాయి, అవి ఎక్కడ దొరుకుతాయి, మన యూనివర్సిటీలో దొరుకుతాయా, అడవుల్లో దొరుకుతాయా, అలా సేకరించండి. ఆకు యొక్క విశిష్టతను తెలుసుకోండి. ఆయుర్వేదం, ఎందుకంటే ఇవాళ అందరం కూడా రోగ భారతమైంది, అందరికీ రోగాలే, ఏదో ఒక రోగం మాయ రోగమైనా రోగమే. అలాంటి రోగాలతో ఉన్న భారతావనిలో ప్రతి ఆకు యొక్క జీవము ప్రతి దానిలోనూ భగవంతుడు సృష్టించింది మానవాళి మనుగడ కోసం. అది ఎలా ఉపయోగపడుతుంది, అలాంటి ఆకులను తెచ్చి నీటిలో కాలుష్యాన్ని తగ్గించే విధంగా అందరూ శాస్త్రం, యస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో అని చెప్తారు. శాస్త్రం ఏ విధంగా నిర్దేశించిందో ఆ విధంగా గనక మనం కార్యక్రమాలను చేసినట్లయితే తత్ఫలితాలను మనం పొందుతాం. ఆ ఫలితాలు పర్యావరణానికే కాదు మన ఆరోగ్యానికి కూడా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవన్నీ కూడా ఇది వ్యవసాయాత్మకమైన దేశానికి ఈ గోమాత ఎంత ముఖ్యమైనదో, ఆధారమైనదో, పర్యావరణ పరిరక్షణలో కూడా గోమాత యొక్క ప్రాధాన్యత అంతే ఉందని మీరందరూ గ్రహించాలి. ప్రతి పండగల్లోనూ గోమయ ఉత్పత్తులను వినియోగించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, జలవాయు కాలుష్యరహిత సమాజాన్ని స్థాపించుకుందాం. జై గోమాత.